సో చాలా మందికి గ్యాల్బ్రడర్ రాళ్ళు ఎంత పెరుగుతాయి, ఇప్పుడు సైజ్ ఎంత ఉంది, 5 ఏళ్ళ తర్వాత సైజ్ ఎలా ఉంటుంది, అసలు మనకి అది కిడ్నీ స్టోన్స్కి సంబంధం. కిడ్నీ స్టోన్స్లో సైజ్ బట్టి ట్రీట్మెంట్, నెంబర్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. గ్యాల్బ్రడర్ రాళ్ళకి ఈ గ్యాల్బ్రడర్ సైజ్ ఎంత ఉందా, ఎన్ని ఉన్నాయా, దానికి ట్రీట్మెంట్కి ఏమీ సంబంధం లేదు. సో ఇప్పుడు మనకి పేషెంట్కి ఒక ఒక సింగిల్ 2 మిల్లీమీటర్లు రాయండి సార్ నా కడుపులో నొప్పి వస్తుందంటే వాడికి గ్యాల్బ్రడర్కి సంబంధించిన కాంప్లికేషన్స్, అంటే గ్యాల్బ్రడర్ చీమబడడం, కుళ్ళిపోవడం, జాండిస్ రావడం, లివర్లో ఇన్ఫెక్షన్ రావడం, ప్యాంక్రియాటిస్ రావడం, ఇవన్నిటికి రిస్క్ ఉంటాడు. సో ట్రీట్మెంట్ మ్యాండేటరీ. ఎంత చిన్న రాయన్న ఒకటికి 20 గ్యాల్బ్రడర్లు రాళ్ళుండి ఒక్కొక్క సెంటీమీటర్వి, సార్ నాకు ఎప్పుడు కడుపులో నొప్పి లేదు, ఏదో జనరల్ హెల్త్ చెకప్లో బయటపడింది, లేకపోతే వేరే దేనికి జ్వరంకి చెక్ చేస్తూ బయటపడింది అంటే అసిమ్టోమాటిక్ గ్యాల్ స్టోన్స్. సో వాడికి బాబు నువ్వు నొప్పి వచ్చినప్పుడు రా అని చెప్తావు అనమాట. సో గ్యాల్బ్రడర్ రాళ్ళు ఎంత ఉన్నాయి, వాటి సైజ్ ఎంత, అవి ఎంత పెరుగుతాయి, మాటమాటిక్ స్కానర్లు చేసుకొని ఈ అల్ట్రాసౌండ్ ఈ నిన్న మొన్న చేస్తే 5 మిల్లీమీటర్లు ఉంది, ఇప్పుడు చేస్తే 7 మిల్లీమీటర్లు ఉంది. అవి ఎందుకంటే అల్ట్రాసౌండ్లో మనకి రాళ్ళు అంత ఏదో చేతిలో పట్టుకున్నట్టు అంత చక్కగా కనిపించవు, అవి ఒక ఒక మైనర్ ఒక మిల్లీమీటర్ టు మిల్లీమీటర్ వేరియేషన్స్ ఉంటాయి, లేకపోతే అప్పుడప్పుడు 2-3 రాళ్ళు కలిసి ఒక రాయిలాగా కనిపిస్తాయి రేడియాలజిస్ట్కి, అప్పుడప్పుడు సెపరేట్గా కనిపిస్తాయి, అవి కదులుతుంటాయి. దానివల్ల సైజ్లో మనకి చాలా వేరియేషన్స్ ఉంటాయి, సైజ్ నంబర్. అందుకని జనాలు మెయిన్లీ గుర్తుంచుకోవాల్సింది అంటే గ్యాల్బ్రడర్ స్టోన్స్ అండ్ కిడ్నీ స్టోన్స్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ లాగా, అంటే అసలు సంబంధమే లేదు. గ్యాల్బ్రడర్లో రాళ్ళు ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఎంత పెరిగాయి, ఎంత తగ్గాయి, ఏం సంబంధం లేదు. సింప్టమ్స్ ఉంటే ట్రీట్మెంట్ చేయాలి, సింప్టమ్స్ లేకపోతే వీ కెన్ వెయిట్ అండ్ వాచ్.